హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. నేను చిరంజీవి. సో ఇప్పుడే లక్కీ భాస్కర్ చూస్తాను లైక్ దివాళీ టైంలో. సో అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. అండ్ లిటరలీ చాలా బాగుంది మూవీ. సో సచ్ ఎ క్లాస్ యాక్టింగ్ బై దుల్కర్ గారు. అండ్ ఐ మీన్ అంటే డబ్బు అనేది ఎట్లా వాళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది అంటే ఎట్లా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పాజిటివ్ అండ్ నెగిటివ్. సో మనకు డబ్బు లేనప్పుడు ఏమంటే మనము ఏమనుకుంటామంటే మనం లైక్ డబ్బు రావాలి, మనకి డబ్బు సంపాదించాలనుకుంటాం. అండ్ అదే డబ్బు ఎక్కువైపోతే ఇంకా మనకి గ్రీడీ పెరిగిపోతుంది, ఇంకా గ్రీడీనెస్ ఎక్కువైపోయి ఇంకా ఇల్లీగల్ పనులు చేసే స్టార్ట్ చేస్తాం. సో అది చూపించినారు లైక్ లిటరలీ సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఆయనకు వడపావు దగ్గర లైక్ వడపావు తీసినందుకు డబ్బులు ఉండవు. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన ఏమేమి స్ట్రాటజీస్ చేసి ఎట్లా ఆయన లైక్ ఫస్ట్ ఏమంటే ఫ్యామిలీ నీడ్స్ కోసం ఎట్లా అయినా ఫుల్ఫిల్ చేసి మళ్ళీ ఆ గ్రీడీకి పెరిగిపోయి మళ్ళీ హవాలా మళ్ళీ మాఫియా మార్కెట్లో ఎంటర్ అవుతారు, మళ్ళీ ఆ చక్రవ్యూహంలో ఎట్లా ఇరుక్కుపోతారు, ఎట్లా చిక్కుకుపోతారు, మళ్ళీ దాని నుంచి ఎట్లా బయటపడి ఎట్లా స్మార్ట్ వేలో బయటకు వచ్చి ఎట్లా ఆయన అల్టిమేట్గా యూఎస్కి వెళ్ళిపోతారు. సో అవన్నీ చూపిస్తున్నారు, లిటరలీ సూపర్ ఉంది. అండ్ స్టాక్ మార్కెట్ రిఫరెన్స్ చాలా బాగా చూపిస్తున్నారు మూవీలో. అండ్ లిటరలీ దలాల్ స్ట్రీట్ ముంబై అంటే అదొక సముద్రం అది లిటరలీ. మళ్ళీ మన హర్షద్ మెహతా గారు రిఫరెన్స్ చూపిస్తున్నారు. అండ్ ఈజ్ అ బిగ్ బుల్ ఆఫ్ లైక్ స్టాక్ మార్కెట్ గారు మనకి దలాల్ మార్కెట్లో. అండ్ లిటరలీ ఈజ్ అ కింగ్ పిన్ అండ్ ఈ రూల్డ్ ద స్టాక్ మార్కెట్. సో ఆయన రిఫరెన్స్ చూపిస్తున్నారు. అండ్ లైక్ లిటరలీ అంటే చాలా చాలా సినారియోస్ ఉన్నాయి మూవీలో. అండ్ వెంకయ్యట్లూర్ గారి డైరెక్షన్స్ కానీ ఒక్కొక్క ఏమంటారంటే ఒక్కొక్క వర్డింగ్ కూడా లిటరలీ సూపర్ పోయింది. అనే డైలాగ్స్ కానీ లిటరలీ ఫెంటాస్టిక్. అండ్ అంత బాగా ఎంజాయ్ చేస్తాను ఈ మూవీ. అండ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో హ్యాట్స్ ఆఫ్. అండ్ దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ అయితే లిటరలీ చాలా బాగుంది. డిఫరెంట్ షేడ్స్ చేస్తున్నారు ఆయన. అంటే ఫస్ట్ ఒక ఏమంటే డబ్బుకి ఎట్లా ఆయన అవసరం ఎట్లుంది, అదొక ఆశ ఎట్లుంటుంది డబ్బుది అది చూపిస్తున్నారు. మళ్ళీ అదైనాక ఆయన గ్రీడీనెస్ ఎట్లా పెరిగిపోతుంది దుల్కర్ సల్మాన్ గారికి. అండ్ దాని తర్వాత ఏమంటే లైక్ ఆ గ్రీడ్ దాటిపోతే ఇంకా నెక్స్ట్ ఇంకా ఇల్లీగల్కి వేలో ఎట్లెట్లు వెళ్ళిపోతారు, మళ్ళీ లాస్ట్లో ఆయన ఎట్లా తెలుసుకొని ఎట్లా బయటపడతారు. లిటరలీ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుంది, సెకండ్ హాఫ్ కూడా అంతే బాగుంది. అండ్ డెఫినెట్ చూడండి లక్కీ భాస్కర్. సో నేచర్ రేటింగ్ 3.5/5. అండ్ మిస్ అవ్వకండి లక్కీ భాస్కర్. అండ్ దుల్కర్ సల్మాన్ గారు యాజ్ నెయిల్ డిప్. సో ఇప్పుడు అమరన్ చూస్తున్నాను. అండ్ డెఫినెట్లీ అమరన్ రివ్యూ ఇస్తాను. సో అదే ఫ్రెండ్స్, లిటరలీ మిస్ అవ్వకండి లక్కీ భాస్కర్ చూడండి. అండ్ ఇట్స్ వెరీ వెరీ గుడ్. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.